నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో పర్టికులర్గా సార్ బాలచాణిక్య చిన్నపిల్లలకు కూడా మనీ సేవింగ్ మీద అవగాహన పెరిగేలాగా కోర్సు డిజైన్ చేయడం జరిగింది నిజంగా ఇంట్లో ఒక్కళ్ళు కనుక రిజిస్ట్రేషన్ చేయించుకున్నా సరే సో చిన్నపిల్లలకి అందరికీ ఇంట్లో ఒక ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికీ ఉపయోగపడే విధంగా కోర్సును డిజైన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అసలు అందులో ఏముంటుందండి వెల్కమ్ టు బాలచాణిక్య మీ ఇంట్లో ఉన్న పిల్లలందరూ వాళ్ళు పెద్ద ఈ ప్రపంచం యొక్క జ్ఞానం తెలుసుకునే సమయానికే వాళ్ళు కోటీశ్వర్లు అయితే ఎలా ఉంటుంది ఎలా చేయాలి అనే ఆలోచనలతో చేసేది ఈ బాలచాణక్య కాబట్టి మీరందరూ జనరల్గా ఒక డైలాగ్ వింటుంటారు ఏదైనా చేయాలి వ్యాపారం చేయాలన్నా లేదా ఏదైనా కొత్త ఇన్స్ ఇండస్ట్రీ పెట్టాలన్నా ఏం చేయాలంటే దేనికైనా పెట్టుబడి కావాలి అవును ఊహించుకోండి మన పెట్టుబడి మనమే మన వద్దనే ఉంటే ఎలా ఉంటుంది ఒకవేళ పెట్టుబడి ఎవరైనా ఇచ్చినా అది కంపల్సరీగా లోన్ అంటే ఇంట్రెస్ట్ మీదనే ఇస్తారు వచ్చిన బిజినెస్ సక్సెస్ అయ్యి మనం అనుకున్న దానికి వంద రెట్లు రిటర్న్స్ వచ్చినప్పుడు ఇబ్బంది లేదు కానీ అంతంత మాత్రమే ఉన్నప్పుడు మనము వాడి డబ్బులకు మనం కష్టపడి వాడికి ఇంట్రెస్ట్ కడతా ఉంటామని అంటే వాడు సంపద కూడా పెడుతుంటాడు మనమేమో కష్టపడతా ఉంటాం అటువంటివి తప్పించుకోవాలన్నా అంటే పెట్టుబడి కోసం డబ్బులు కావాలంటే ఇప్పటి నుంచే కూడబెట్టి వాళ్ళని కోటీశ్వరులని చేస్తే అదే వాళ్ళకు పెట్టుబడిగా ఉపయోగపడవచ్చు కోటి సంపాదించడం చాలా చాలా సింపుల్ కాబట్టి ఎంత త్వరగా మనం కళ్ళు తెరిస్తే అంత త్వరగా వాళ్ళు కోటీశ్వరులు అవుతారు కాబట్టి నేను బేసిక్గా థౌజండ్ రూపీస్ అలా చెప్తున్నాను కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో భార్యాభర్త ఇద్దరు ఒక్కొక్కరు వన్ ల్యాక్ వన్ ల్యాక్ సంపాదించిన వాళ్ళు నెలకు పది నుంచి ఇరవై వేల వరకు కూడా పెట్టుకోవచ్చు అప్పుడు వాళ్ళ గోల్ అనేది తక్కువ టైంలోనే రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది రైట్ రైట్ ఇక్కడ గోల్ అన్నాను దాని మీదనే ఇవాళ మాట్లాడబోతున్నాను కాబట్టి పిల్లలకు అందరికీ కూడా ఒక గోల్ సెట్ అనేది ఉండాలి వాట్ ఈస్ దిస్ గోల్ వాట్ ఈస్ గోల్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ అంటే ఏంటి మనిషి కారణ జన్ముడు అంటారు ఓకే అని అంటే ఊరికే పెట్టరు మరి కొన్ని లక్షల జీవరాశులు ఉంటే అందులో మనిషి జన్మ ఎత్తడం అంత ఈజీ కాదు కాబట్టి ఏ కాకిలాగానో ఏ కోతి లాగనో లేకపోతే ఇంకో ఏ వేరే జంతువు మాదిరి వచ్చి ఉండొచ్చు వాటన్నిటికీ ఆలోచనలు తక్కువ ఆలోచన చేసినా వాటిని ఎక్స్ప్రెస్ చేసేది భాష లేదు మనిషి అక్కడ డిఫరెంట్ అవుతాడు ప్లస్ వేరే జంతువులను కంట్రోల్ చేసేది లేదు మనిషి ఇక్కడ డిఫరెంట్ అవుతాడు ఎంతలా అంటే యాభై ఉన్న మనిషి ఐదు వేల కేజీలున్న ఏనుగును అంటే ఐదు టన్నుల కేజీ ఉన్న ఏనుగును కనుసైగతో లేదా ఒక్క చేత్తో కంట్రోల్ చేయగలుగుతారు దట్ ఈస్ బ్రెయిన్ అటువంటి బ్రెయిన్ మనకు ఉన్నందుకు మనం చాలా సంతోషపడాలి ప్లస్ ఆ విశ్వానికి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి రెండున్నర కేజీల బ్రెయిన్తో ఐదు టన్నుల ఏనుగును మనం కంట్రోల్ చేస్తున్నామని అంటే ఇట్స్ ఏ మిరాకిల్ ఒక అద్భుతం అలాగా మనము ఈ కారణ కారణజన్మగా వచ్చామనంటే మనకు ఏదో పర్పస్తో వచ్చాము అని అర్థం ఊరికే పుట్టరు మహానుభావులు అని అనుకోవాలి కాబట్టి ఆ రకంగా మనం గోల్ సెట్ అని అంటే మనకు ఏ పర్పస్ మీద వచ్చాము మనకేంటి పర్పస్ కాబట్టి మనం గోల్ సెట్టింగ్ అనేది వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి అప్పుడు వాళ్ళ యాంబిషన్ ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు క్లారిటీ రావడానికి టైం పట్టవచ్చు కానీ అట్లీస్ట్ గోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి కాబట్టి ఒక ఒక చిన్న పిల్లాడు చూస్తాడు నాకు అన్నా నా కారు కావాలి అంటాడు ఫెర్రారి లేదా ల్యాంబర్గుని ఏదే అలా చెప్పినప్పుడు వాళ్లకు వద్దు నాన్న అది మన చేత కాదు అని అందరూ చెప్తారు ఇక్కడ అందరూ వాళ్ళను తొక్కేస్తుంటారు ఎప్పుడు అలా చెప్పరాదు కాబట్టి రోల్స్ రాయిస్ కావాలా అనేది ఏది అడిగినా కూడా మనము పిల్లల క్వశ్చన్స్ను మనం ఆన్సర్ చెప్పాలి వాళ్ళ ఆన్సర్ చెప్పకపోతే క్వశ్చన్ అడగడమే వాళ్ళు ఆగిపోతారు క్వశ్చన్ అడగడం ఆగిపోతే మెదడు ఎదుగుదలనే ఆగిపోతుంది ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఆవిష్కరణలు క్వశ్చన్తోనే మొదలయ్యాయి ఆన్సర్తో ఆవిష్కరణ మొదలైంది కాబట్టి యాపిల్ ఎందుకు కింద పడుతుంది పైకి పోలేదు అక్కడ ఒక ఆవిష్కరణ వచ్చింది అలలు ఎందుకు పైకి లేస్తున్నాయి అని అంటే అక్కడ ఒక ఆవిష్కరణ వచ్చింది కాబట్టి ప్రతిదానికి ఒక క్వశ్చన్తోనే ఆవిష్కరణ వచ్చింది రైట్ ఆ రకంగా ఈ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కు మనం కంపల్సరీగా ఆన్సర్ చేయాలి సప్రెస్ చేయకూడదు ప్లస్ వాటిని ఉత్తేజపరిచేదిలా ఉండాలి కుంగిపోయేలా ఉండకూడదు ఓకే వాళ్ళు టక్కనే చెప్తాడో వరే నువ్వు నీ మొహానికి అది తీసుకోగలవా ఈ రకంగా ఉంటుంది వాళ్ళ ఆన్సర్ అలా ఉండకూడదు బాబు అది కావాలా అయితే దాని ఖరీదు ఎంతో తెలుసా అని చెప్పాలి కోటి అంటే ఎన్ని జీరోస్ ఉంటాయో నేర్పించాలి చాలామంది పిల్లలకి అది కూడా రాదు కాబట్టి డబ్బు పాఠాలు చిన్నప్పుడే నేర్పించగలిగితే దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది ఇంట్రెస్ట్ పుట్టాక దాని మీద ఆకర్షణ వస్తుంది ఆకర్షణ పుట్టాక ఎలా దాన్ని తెచ్చుకోవాలో అనే దారులు వెతకడం మొదలు పెడతారు అది పెద్దగా అయ్యేసరికి అది ప్రధాన రహదారిగా మారిపోతుంది డబ్బులు చేతికి వచ్చేస్తుంది అది మనం ఇరవై సంవత్సరాల్లోనే ఇరవై సంవత్సరాల్లో మనం ఆలోచించడం మొదలు పెడితే యాభై ఏళ్ళు పడుతుంది అది రావడానికి కాబట్టి బాలచాణిక్యలో వంగ అనేది మానై వంగున అని అంటే చిన్న మొక్కనైతే మనం ఎలా కావాలో అలా బెండ్ చేయగలుగుతాం కాబట్టి హార్టికల్చర్లో ఒక టెక్నాలజీ ఉంటుంది మీరు అన్ని పార్కులో చూస్తుంటారు ఒక మొక్కను మనము అది హంసలా మారాలా నెమల్లా మారాలా లేకపోతే అది ఒక ఏదైనా ఫ్లవర్గా మారుకోవాలా అనేది అది లేతలేతగా ఉన్నప్పుడే కట్ చేసి డిజైన్ చేస్తారు దాన్ని అది ముదిరిపోయింది అనుకోండి చేయలేదు అలాగా పిల్లలకు కూడా చిన్న వయసు ఉన్నప్పుడే వాళ్ళకు ఈ గోల్ సెట్టింగ్ గురించి చెప్పాలి వాళ్ళకు కొన్ని తప్పు చెప్పొచ్చు కొన్ని కరెక్ట్ చెప్పొచ్చు ఫర్గెడ్ అబౌట్ దట్ ఏదైనా కానీ వాళ్ళు చెప్తారు చిన్నప్పుడే బుడి బుడి ఆ మాటలతోనే ఇంజనీర్ కావాలనుకుంటున్నాడా డాక్టర్ కావాలనుకుంటున్నాడా ఈ రకంగా చెప్తాడు కాబట్టి మనం ఏదైనా వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు వాడిని సప్రెస్ చేయకుండా దాని విలువ చెప్తే ఆ విలువ ఎలా నెక్స్ట్ క్వశ్చన్ అడతాడు పిల్లోడు ఫాస్ట్గా సరే అదే దానికింత ఒక మూడు కోట్లు కావాలి అనుకోండి అది ఎలా సంపాదించాలి నెక్స్ట్ వెంటనే అడుగుతాడు లేదా చాలా ఫన్నీ ఏంటంటే కిడ్నీ బ్యాంక్ తీసుకొచ్చి ఇస్తాడు ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి కాబట్టి ఆ ఆలోచనలు అనేవి విత్తనాలు ఫినాన్షియల్ సీడ్స్ ఎకనమీ సీడ్స్ అవి అవి సబ్కాన్షియస్ మైండ్కు నాటినట్లయితే అవే పెద్దగయ్యాక వృక్షాలుగా మారి కోట్లు సంపాదిస్తాయి ఉత్త ఆలోచనలైనా చేతలు కూడా కావాలా డెఫినెట్గా ఉండాలి అవును ఉత్త ఆలోచనలు చేస్తే కాదు చేతలు అంటే వాళ్ళు ఆలోచన చేస్తూ వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళ మైండ్లో మనము వాళ్ళ మీద డబ్బులు పెడుతూ మనం కూడా వాళ్లకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది కాన్సెప్ట్ బాగుండొచ్చు మంచి ఫ్యూచర్ ఉండొచ్చు కానీ పెట్టుబడికి ఒక పది కోట్లు కావాలని అంటే పది కోట్లు మనం బ్యాంక్ నుంచి తీసుకుంటే దాని ఇంట్రెస్ట్కే సరిపోతుంది అలా కాకుండా సొంతంగా ఒక ఐదు కోట్లు ఉన్నప్పుడు ఐదు కోట్లు మాత్రమే మనం ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు సగం మనం డబ్బులు మిగులుతుంది ఆ డబ్బులు రొటేట్ చేసి ఆ లోన్ తీర్చేయచ్చు కాబట్టి ఎప్పటికీ కూడా మనము సంపద సృష్టించేదానికి చిన్నప్పుడే బీజం పడిపోవాలి అవును ప్లస్ దానికి కావలసిన ఫినాన్షియల్ సపోర్ట్ అది నెలకు వెయ్యి నుంచి పదివేల వరకు వాళ్ళ యొక్క ఆర్థిక స్తోప స్థోమతను బట్టి మూడు నెలలకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అయ్యే పథకాలలో పెట్టేసేయాలి అవి ట్యాక్స్ సేవింగ్లో ఉండాలి అప్పుడు వాళ్లకు అమితమైన సంపద వచ్చి అది పెట్టుబడిగా మళ్ళీ వాళ్ళకు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతుంది ఇటువంటివే బాలచానికలో నేర్పించడం జరుగుతుంది ఆ రకంగా గోల్ సెట్ కొన్నిసార్లు వాళ్ళకు అర్థం కానప్పుడు మనమే చూసుకోవచ్చు కానీ మన అభిప్రాయాలను బలవంతంగా పిల్లలపై రుద్దరాదు ఎందుకనంటే చాలా సీక్వెన్సెస్ నేను చూశాను ఆడికి ఇంజనీర్ చదవాలని ఉంటుంది డాక్టర్ అంటే ఇష్టం ఉండదు వాళ్ళ నాన్నేమో అప్పు సప్పు అన్నీ చేసి యాభై లక్షలు కట్టి ఒక ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తే రెండో సంవత్సరంలో డ్రాప్ అయిపోయి మళ్ళొచ్చి ఇంజనీరింగ్ చేత ఏమయ్యాయి యాభై లక్షలు పోయాయి కాబట్టి ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి దెర్ ఈస్ ఏ గ్యాప్ బిట్వీన్ జనరేషన్స్ యూనో ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్క గ్యాప్ ఉంటుంది నేను అనుకున్నట్లే నేను కా డాక్టర్ కాలేకపోయినా నా కొడుకు కావాలి నేను ఇంజనీరింగ్ కాలేదు నా కొడుకు కావాలి అని అనుకోకూడదు ఒక ఏజ్ వచ్చాక అప్పుడున్న సమీకరణాలను బట్టి అప్పుడున్న కాలానుగతులను బట్టి వాళ్ళని అడగాలి ఏం చేయదలుచుకున్నావు ఏ దాంట్లో నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు అది కరెక్ట్గా చెప్తాడు కాబట్టి ఒక సినిమాలో సిద్ధార్థ్ చెప్పారు కదా నేను నీకు అనుగుణంగా ఎదుగుతున్నాను నాన్న నాకు అనుగుణంగా నేను ఎప్పుడు ఎదగలేదు అంటాడు హ్యాపీగా ఉన్నా అంటే హ్యాపీగా ఉన్నాను ఈ షర్ట్ నీదే అన్నీ చెప్తారు చూడండి అబ్బాయి అన్నీ నీకు ఇన్ ఇష్టమైనవే చేపించావు ఒక్కరోజు కూడా నీకు ఇది ఇష్టమా కాదా అని నన్ను అడగలేదు అంటాడు ఆ రకంగా మనం ఎప్పుడు వాళ్ళ మీద బలవంతంగా రుద్దకూడదు ఎస్పెషల్లీ ఈ జనరేషన్ అసలు చాలా కష్టం కానీ కానీ వాళ్లను సరైన పద్ధతిలో మోల్డ్ చేస్తే అని అంటే చిన్నప్పటి నుంచే మోల్డ్ నేను చెప్పాను కదా మొక్క వంగ అనేది మానాయ వంగనని అప్పటి నుంచో మోల్డ్ చేసుకుంటూ వచ్చి మనం వాడిని ఫైండ్ అవుట్ చేస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ వాళ్ళల్లో ఏం టాలెంట్ ఉంది ఏం చేయదలుచున్నాడు అనేది తెలిస్తే స్టడీని కరిక్యులమ్స్ లేదా అకాడమిక్స్ అంటే కల్చరల్స్ కానీ గేమ్స్ కానీ ఏవైనా కానీ రెండూ తీసుకెళ్ళినప్పుడు ఇందులో సక్సెస్ అన్న అవుతారు ఇందులో అన్న అవుతారు ఒక్క దాంట్లోనే తీసుకొచ్చినప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది వాడికి అరే నీకు గేమ్స్ వద్దు నువ్వు చదువు అరే నువ్వు బయటికి ఏమొద్దు నువ్వు టీవీ చూడొద్దు నువ్వు అది చూడొద్దు నీకు ఏం ఇంట్రెస్ట్ ఉండకూడదు చదువు 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 అన్నాక ఆ చదువులోంచే వాడు ఏదో ఒకటి సక్సెస్ సాధించాలా వేరే ఆప్షన్ ఉండదు అప్పుడు స్ట్రెస్ పెరిగిపోతుంది అలా కాకుండా కల్చర్లో వచ్చాడనుకోండి ఇప్పుడు చిరంజీవి నాగార్జున తర్వాత బాలకృష్ణ వీళ్ళందరికీ యాక్టివ్ యాక్షన్ ఉంది కదా ఉంది కాబట్టి అక్కడ వచ్చారు చదువులు లేకపోయినా దీంట్లో సక్సెస్ అవుతారు ఇది లేకపోయినా అది సక్సెస్ అవుతారు కాబట్టి మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇంకొకటి వండర్ఫుల్ ఏంటంటే నేను కూడా సొంతంగా లైఫ్లో నేను బై ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నది ఏంటంటే ఎప్పటికి కూడా చిన్నప్పటి నుంచే సర్వీసెస్ యాడ్ చేయాలి నేను ఎన్ఎస్ఎస్లో ఉన్నాను ఎన్సీసీలో చేశాను అది చేశాక నాకు లైఫ్లో చాలా చాలా డిసిప్లిన్ నేర్చుకున్నాను సర్వీస్ గురించి అప్పుడే నేను నేర్చుకున్నాను ఓకే పదిహేను సంవత్సరాలు టెన్త్ క్లాస్ అప్పుడే సర్వీస్ అంటే ఏంటి అది మనము దేశానికి ఎలా చేయొచ్చు దాన్ని మనం వాడుకుని మన సర్వీసెస్లో ఎలా ఎదగొచ్చు ఎన్సీసీలో మీరు ఏబీసీ అని క్రాఫ్ట్ సర్టిఫికెట్స్ ఉంటాయి అవి కాన మనము తీసుకోగలిగితే మీకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తర్వాత మీకు ర్యాంక్స్ కానీ మెడికల్ తర్వాత ఇంజనీరింగ్ దాంట్లో చాలా పనికి వస్తుంది ఈ రకంగా దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అయ్యారంటే డైరెక్ట్గా మిలిటరీకి వెళ్ళిపోవచ్చు ఇంకా వేరే కూడా ఉండవు ఆ రకంగా చాలామంది స్టూడెంట్స్ నా ముందరూ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగా మన గ్రోత్ మన గోల్ అనేది ఎప్పటికీ వాళ్ళ చేత తొక్కి వేయబడరాదు కావాలంటే దాన్ని వాళ్ళకు విమర్శించి విమర్శ సారీ విమర్శించి కాదు విపులంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఎప్పటికీ ఉండాలి అప్పుడు వాళ్ళకి స్ట్రెస్ పెరగదు సూసైడ్స్ అనేవి జరగనే జరగదు ఎందుకంటే ఇంకో ఆప్షన్ ఉంది ఇది ఫెయిల్ అయితే ఇంకోటి ఉంటుంది ఆ రక థ్యాంక్ యూ సార్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు అసలు బాలచాణిక్య కింద ఉన్న నంబర్లకు మీరు కాల్ చేసినట్లయితే ఎవ్రీ వీక్ క్లాసెస్ జరుగుతాయి మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు దీనిలో బేసిక్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ ఉంటాయి బేసిక్ క్లాసు ఆన్లైన్లో ఉంటుంది మిగతా క్లాసెస్ అన్నీ ప్రీమియం క్లాసెస్ అవి కంపల్సరీగా ఆఫ్లైన్లో తల్లి తండ్రి ఇద్దరూ రావాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్లకు నేను కొన్ని ట్రైనింగ్స్ కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను అవి వాళ్ళు పిల్లలతో చేయించాల్సి ఉంటుంది ఓకే గ్రేట్ మంచి ప్రయత్నం సార్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ బండి విశ్వరెడ్డి గారు సో అండ్ చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ పర్టికులర్గా మీరు కనుక ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని ఐడెంటిఫై చేసుకోవడానికి లేదంటే ఉండేటువంటి థింగ్స్ని ఏ విధంగా పెట్టుకోవడానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ అండ్ వాటికి సంబంధించినటువంటి అవగాహన మీకు కావాలనుకున్నా అండ్ పర్టికులర్గా హోరా చాట్ హోరా చాట్ మనీ మెడిటేషన్ చాట్ సో మీకు కనక్ కావాలి అని అంటే అంటే మెడిటేషన్ తోటి ఏ విధంగా మనం మనల్ని మనం ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అనేది అనే విషయాలు కూడా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే మీరు సంప్రదించి అవి మీరు తీసుకోవచ్చు అండ్ పర్టికులర్గా సో బిఎంఈటి కోర్స్ దీని మీద అయితే చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ లేదంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కనుక బిఎంఈటిలో వన్స్ జాయిన్ అయితే సో ఫ్యామిలీ మొత్తానికి ఉపాధి కలిగే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది మీరు కనుక ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు నెంబర్కి సంప్రదించండి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి అటువంటి కో కోర్సు ఉంది సో అది కావాలనుకున్నా సరే మీరు తీసుకోవచ్చు ఇంట్లో ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలు ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా ఒకళ్ళకి తీసుకున్నా సరే ప్రతి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అంటే పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా దీనికి సంబంధ బాల సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ